హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చడం మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్న కొత్త ఛానల్ లింక్ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సొంతలో రిజల్ట్స్ వీడియో పెడుతున్నాను. ఇక వచ్చేసరికి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ అని ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు రియల్ టైం ప్రొవైడ్స్ యూజ్ అవుతాయి. సో ఫైనల్గా అయితే దీని వాట్సాప్ లాట్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలామందికి రీచ్ పెరుగుతుంది. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే, సో ఈ ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్ వచ్చినాయి కదా. ఫ్రైడే వచ్చేసరికి గుడ్ ఫ్రైడే అనమాట, దానికి ఖచ్చితంగా అయితే పబ్లిక్ హాలిడే కాబట్టి హాలిడే ఇస్తారు 3 యూనివర్సిటీలు ఎవరికైనా. మరి సాటర్డే వచ్చేసరికి సెకండ్ సాటర్డే. సో యూనివర్సిటీకి సెకండ్ సాటర్డే ఉన్నా కూడా, కొన్ని కాలేజీలకి అటానమస్లకి వాటికి సెకండ్ సాటర్డే ఇస్తూ ఉన్నా కూడా, సో రూరల్ కాలేజీలో కొన్నిటికి మాత్రం సెకండ్ సాటర్డేలు ఇవ్వరు. బయోమెట్రిక్ ఉన్నా కూడా ఆ రోజు మాత్రం బయోమెట్రిక్ వేయొద్దని చెబుతారు. సో మరి అసలు ఇస్తారా ఇవ్వరా సాటర్డే మాత్రం అది ఆ కాలేజీల వరకు సంబంధించి ఉంటుందన్నమాట. ఇక మొత్తానికైతే ఎప్పుడులాగా సెకండ్ సాటర్డే ఇచ్చేవాళ్ళకైతే ఈ ఫ్రైడే సాటర్డే సండే అలాగే హాలిడే కాబట్టి 3 రోజులు హాలిడేస్ వస్తాయన్నమాట. సో ఇదన్నమాట, మీకు కనుక 3 డేస్ కానీ హాలిడే ఇచ్చినట్టయితే కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈవినింగ్ లోపు. లేదు అంటే ఖచ్చితంగా ఇవ్వలేదు అని మాత్రం పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో ఇది చెప్దామని మీకు వీడియో చేయడం అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్.